చంద్రబాబు గారికి కూడా నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎంచేతంటే ఆయన ఆరాటం చాలా గొప్పది. సొంత సామాజిక వర్గం కోసం, బినామీ వ్యక్తుల కోసం, ఆస్తులను కాపాడుకోవడం కోసం, కొడుకును ఎలాగైనా సరే ప్రజల ముందు నిలబెట్టడం కోసం ఒక తండ్రిగా ఆయన ఆరాటం చాలా గొప్పది. కాకపోతే ఆయన ఆశయమే ప్రజాభీష్టానికి అనుగుణంగా లేదని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కొన్ని మీడియా ఛానళ్ళలో, కొన్ని వార్తాపత్రికల్లో కూడా చాలా స్పష్టంగా ఒక విషయం నాకు కనిపించింది. అదేంటంటే, మొన్నటి వరకు అమరావతిలో చేస్తున్నటువంటి కొంతమంది, ఏదైతే ది సో కాల్డ్ పరిరక్షణ కమిటీ పేరు మీద కొన్ని నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయో, అదేదో ఒక పెద్ద ప్రపంచ స్థాయి నిరసన కార్యక్రమం అని, రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా ఆ నిరసన కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా భాగస్వాములు అవుతున్నారు అన్నట్టుగా, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అందరూ సమైక్యంగా పోరాడిస్తున్నారనే విధంగా ఆకాశానికి ఎత్తేస్తూ ఓ పక్కన బాకా ఊతున్నటువంటి సంఘటన మనం చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం, అదే సమయంలో మరికొన్ని వార్తాపత్రికలు అప్పుడు వచ్చాయి. వార్తాపత్రికల్లో వచ్చేంటని, రాయలసీమ వాసుల్లో కానీ లేకపోతే ఉత్తరాంధ్ర వాసుల్లో కానీ ఎలాంటి కదలిక లేదు. వాళ్ళు అసలు ఎవరు కూడా రాజధాని కావాలని అడగడం లేదు. అసలు వాళ్ళు రాజధాని అవసరం లేదు. అసలు వాళ్ళకి అభివృద్ధి ఎందుకు అనే విధంగా కించపరుస్తూ హీనంగా రాయడం కానీ కామెంట్లు చేయటం కానీ మనం కొన్ని రోజులుగా చూస్తున్నాం. మరి అలాగే నిన్నటి సంఘటన సైతం కొన్ని పత్రికలు చాలా ప్రధానంగా రాసింది ఏంటంటే, విశాఖపట్నంలో వైసీపీ గూండాలు, రాయలసీమ రౌడీలు, పెయిడ్ ఆర్టిస్టులు హల్చల్ చేస్తున్నారు, ప్రపంచాధినేత అయినటువంటి చంద్రబాబుని అడుగు పెట్టనివ్వకుండా గూండాయిజం చేస్తున్నారు అని రాశారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అది ఎందుచేతంటే ఆయనకి తెలియదండి, విశాఖలో అడుగు పెడితే ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది అన్న విషయం ఆయనకి తెలియదా? తెలుసు ఆయనకి. ఇలా జరగాలని ఆయన వచ్చాడు. ఆయన ఇలా జరగాల, అవసరమైతే ఆయనకు ఆయనే తనకు తానుగా వాళ్ళ సొంత మనుషులతో చెప్పులతో కొట్టించుకోవాలా, గుడ్లతో కొట్టించుకోవాలా, రాళ్ళతో కొట్టించుకోవాలా, రక్తం వస్తున్నట్టు ఏదో పెద్ద దాడి జరిగిపోయినట్టు మళ్ళీ ఒక పెద్ద నాటకానికి తెరతీసి, ఓ విశాఖపట్నంలో మాకు మా మీద దాడి జరిగిందని బయట ప్రపంచానికి ఓ రకమైనటువంటి అభూత కల్పన మళ్ళీ సృష్టించి ప్రజల్లో ఒక రకమైన అభద్రతాభావం సృష్టించడానికి ఇది ఒక ప్రణాళికే తప్ప మరొకటి కాదని సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను.